Hi friends, welcome to Sisters Talks Telugu. మా చెల్లి భారతి, మా అక్క సునీత. ఈ రోజు మేము మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నాం అన్నమాట. స్నాక్ ఐటమ్ ఒక మంచి లడ్డు అన్నమాట. ఎన్నో పోషక విలువలు ఉండి చాలా మంచి ఎనర్జీని ఇచ్చే లడ్డు అన్నమాట. ఇది నువ్వుల లడ్డు అన్నమాట. దీన్నే మనం సిమ్లి అని కూడా అంటూ ఉంటాము. ఇదైతే మనకి చాలా మంచిది హెల్త్ కి. మనం ఇప్పుడు కరోనా కూడా స్టార్ట్ అయింది కాబట్టి డైలీ ఒక లడ్డు తింటే మన హెల్త్ కి చాలా మంచిది. నువ్వుల లడ్డు అనే కాదు, నువ్వుల్ని ఏ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది మన బాడీకి, హెల్త్ కి. ఏంటంటే నువ్వులు ఎక్కువగా ఆయిల్ ఉంటుంది కదా, నువ్వుల నూనె అయితే వంటలకి అండ్ అలాగే పచ్చళ్ళకి ఎక్కువగా వాడేవాళ్ళు పాతకాలంలో. మరి ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అండ్ అలాగే ఒక 2 ఇయర్స్ నుంచి చూస్తుంటే చాలా ఎక్కడ కనిపించినా మనకి ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనేసి వస్తున్నాయి. మేమైతే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాం ఇంట్లో. అన్ని కర్రీస్ కి అన్ని కూడా నువ్వుల నూనె ఎక్కువ వాడుతున్నాము. మిడిల్ లో అంటే మనకి డీప్ ఫ్రై ఐటమ్స్ ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటాం కదా వీక్లీ వన్స్, అలా దానికోసం మాత్రం నార్మల్ ఆయిల్ కూడా తెచ్చుకుని 1-2 లీటర్స్ స్టోర్ చేసుకుంటే ఓన్లీ డీప్ ఫ్రై కది, కర్రీస్ కి మాత్రం ఇదే యూజ్ చేస్తున్నాము. మనం డైలీ నువ్వుల లడ్డు రూపంలోనే తీసుకోవడం అంటే కష్టం కదా, డైలీ తిన్నా బోర్ కొడుతుంది. కానీ ఆయిల్ అయితే మనం ఎలాగో కర్రీస్ కి ఆయిల్ ఏదో ఒక ఆయిల్ యూజ్ చేయాలి, దాని బదులు హెల్దీగా నువ్వుల నూనె యూజ్ చేయడం బెటర్ అనమాట. సో మళ్ళీ అన్ని పాతకాలం పద్ధతులు అలవాట్లు అన్ని స్లోగా అలవాటు చేసుకోవాలి కదా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఏంటంటే చెల్లి చెప్పింది కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కరోనా వల్ల చాలా మంది చేంజ్ చేసుకున్నారు ఫుడ్ ఐటమ్స్ కానీ అండ్ అలాగే హెల్త్ కాన్షియస్ అని ఎక్కువైపోయింది కదా. సో ఏంటంటే నువ్వుల లడ్డు డైలీ ఒకటి కంపల్సరీ తీసుకోవాలన్నమాట. తీసుకుంటే ఏంటంటే మనకి ఇది హెల్త్ తో పాటు హార్ట్ స్ట్రోక్ వస్తుంది కదా, ఇప్పుడు ఎక్కువైపోయాయి అన్ని హార్ట్ అటాక్స్ అవి ఎక్కువైపోయాయి. సో గుండెపోటుని తగ్గించడానికి నువ్వులు ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుందంట. సో ఇలా ఏంటంటే చాలా మంది చెప్తూ ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా మనకి. చిన్నప్పుడు ఇవి ఎక్కువ మా అమ్మ చేస్తూ ఉంటే మేము తినేవాళ్ళం కాదు, అస్సలు ఇష్టపడేవాళ్ళం కాదు. ఇప్పుడైతే మేమే చేసుకుంటున్నాము అప్పుడప్పుడు 1 కేజీ అలా. అక్కడ మాకు ఊర్లో ఎక్కువ, ఇక్కడ మనకి సిటీస్ తో కంపేర్ చేస్తే ఊర్లో మాకు కొంచెం తక్కువ కాస్ట్ అనమాట. అక్కడ నుంచి ఒకటేసారి 3-4 కేజీస్ తెచ్చి పెట్టుకుంటాము. కావాల్సినప్పుడు ఒక 1 కేజీ అలా లడ్డూలు అలా చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆయిల్ కూడా మేము చెప్పాం కదా కర్రీస్ కి ఇదే యూజ్ చేస్తున్నాము. సో డెఫినెట్ గా ఎక్కువ తినడం అలవాటు చేసుకోండి. సో దీని బెనిఫిట్స్ కూడా చూద్దాం. ఇంకా ఇందులో జింక్ ఎక్కువగా ఉండడం వల్ల మన బోన్స్ కి చాలా మంచిది అనమాట. బోన్స్ ని దృఢంగా చేస్తుంది. సో పిల్లలకు కూడా ఇప్పటి నుంచి ఇలా అలవాటు చేయడం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళకి బోన్స్ కానీ అండ్ అలాగే ఐరన్ కాల్షియం లోపం ఉంటుంది కదా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, అవి కూడా చాలా తొందరగా న్యాచురల్ గా క్యూర్ అయిపోతాయి అనమాట. చాలా మంచిది. అండ్ అలాగే ఇందులో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కూడా చాలా ఎక్కువ. అండ్ ఇది బీపీని తగ్గించడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. చెప్పాలంటే మన బోన్స్ ని దృఢంగా చేసి మన బాడీని ఫుల్ ఎనర్జెటిక్ గా చేసే ఒకే ఒక లడ్డు నువ్వుల లడ్డు అని చెప్పచ్చు అనమాట. అంత హెల్దీ ఇది. సో డైలీ ఒక లడ్డు తినండి, హెల్దీగా ఉండండి. మేమైతే ఈరోజు నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకున్నాం ఇంట్లో. సో వీడియో అయితే షూట్ చేసాము, డెఫినెట్ గా ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేయండి. ఇక్కడ నేను నువ్వుల సిమ్లీ కోసం 1/2 కేజీ నువ్వులు తీసుకున్నాను, తెల్ల నువ్వులు ఈ గిన్నెతో అనమాట. 1/2 కేజీ నువ్వులకి మనకి 1/4 కేజీ బెల్లం తురుము పడుతుంది అనమాట. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి మనం. ఏంటంటే ప్యాన్లో వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎలా అంటే మొత్తం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని. ఒకటేసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని అస్సలు చేయకూడదు, ఎందుకంటే ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా పెట్టడం వల్ల ఏంటంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వవు. ఇక్కడ చూసారా మీరు, ఇప్పుడు నేను ఫ్రై చేసిన ఒక 7-8 మినిట్స్కి ఇప్పుడు ఎలా ఉన్నాయంటే కొంచెం అక్కడక్కడ కలర్ వచ్చాయి. ఏంటంటే కలుపుతూనే ఫ్రై చేయాలి, కలపకుండా ఫ్రై చేయడం వల్ల మొత్తం కింద అడుగున మాడిపోతాయి అన్నమాట. చూసారు కదా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. నాకు ఇలా ఫ్రై అవ్వడానికి మినిమం 13-15 మినిట్స్ పట్టింది. సో సిమ్లో పెట్టుకొని 1/2 కేజీ నువ్వులు ఫ్రై చేయాలంటే ఈజీగా 10-15 మినిట్స్ టైం పడుతుంది. ఈ ప్రాసెస్లో చేసినట్టయితేనే మనకు ఆ నువ్వుల లడ్డు అనేది కమ్మదనం చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి అన్నీ ఈవెన్గా బాగుంటాయి అన్నమాట. అండ్ అలాగే బెల్లం చూసారు కదా, ఇక్కడ నేను బెల్లం తురుము పెట్టుకున్నాను అనమాట. నువ్వులు పక్కన పెట్టేసి అవి చల్లారేలోపు బెల్లం కూడా తురిమేసి పెట్టుకున్నాను, 1/2 కేజీ బెల్లం తురుము. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి మనం. నువ్వులు చల్లారిపోయాయి, ఒక 20 మినిట్స్ టు 1/2 అవర్ వదిలేస్తే చల్లారిపోతాయి. నేను 1/2 క్వాంటిటీ పెట్టుకుంటున్నాను అనమాట, ఎక్కువ ఉన్నాయి కదా అనేసి. ఒక్కసారి మిక్సీ పడితే ఇలా పౌడర్ కొంచెం చూసారు కదా అక్కడక్కడ నువ్వులు ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ అందులో బెల్లం తురుము యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవడమే.
మనం కావాలంటే రెండు ఒకటేసారి పట్టుకోవచ్చు, బట్ అలా పట్టుకుంటే నువ్వులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలా అయితే బాగుంటుంది అనమాట లడ్డు, మాకు ఇలా అలవాటు. చూసారు కదా, బెల్లం వేసాక మరొకసారి మిక్సీ పట్టాక లడ్డు అయిపోతుందో లేదో ఇలా చెక్ చేసుకున్నారంటే తెలిసిపోతుంది. లడ్డు అయిపోతుందంటే దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు మిగతాది ఉంది కదా, ఇంకా అది కూడా పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని నేను చెల్లి కలిసి లడ్డూలు చేసేస్తున్నాం అనమాట. ఇక్కడ చేతికి నెయ్యి అప్లై చేయకుండానే లడ్డు అయిపోద్ది, ఎందుకంటే మన హ్యాండ్కి ఆల్రెడీ నువ్వులు ఏంటంటే ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా. సో ఆ జిడ్డు అలా ఉండడం వల్ల మనకి ఈజీగా లడ్డు అనేది అయిపోతుంది అనమాట. వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డు చేసేసుకోవాలి. ఇవి చాలా హెల్దీ మీకు తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను కూడా. నేను చెల్లి అయితే చక్కగా మాట్లాడుకుంటూ లడ్డూలు అయితే కంప్లీట్ చేసేసాం. సో కరోనా వచ్చింది తగ్గిన వాళ్ళు, సో ముందుగా రాని వాళ్ళు కూడా ఇలాంటివి హెల్దీ లడ్డూలు తింటూ ఉండండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. అయిపోయాయి లడ్డూలు చేయడం అయితే అయిపోయాయి. మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇవన్నీ కూడా. సో రెసిపీ చూసారు కదా, నువ్వుల లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు, ప్లస్ ఇది చాలా హెల్దీ కాబట్టి మనం ఇంట్లో ఈజీగా ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు అనమాట. అసలు చేయడం రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు, వంట కానీ ఇలాంటి స్వీట్స్ కానీ చేయడం రాని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.